ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదివరకు అంతా అట్లాగే తినేవాళ్ళం. ఇప్పుడు కొన్ని తినే పళ్ళల్లో ఎప్పుడు పడితే అప్పుడు దొరికే పళ్ళల్లో మనకి అంత ఆరోగ్యం అని అనిపించదు. కాకపోతే అదో తృప్తి కొంటాము తింటాం. కానీ మన పెరట్లో మనం ఇట్లా చెట్లు ఉన్నప్పుడు ఒక కాయ కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తగా తీసుకొని వాటిని మనతో పాటు ఇంకా 10 మందికి పంచుకుంటే అందరికీ కూడా మనం కాలానుగుణంగా పళ్ళు పెంచినాళ్ళం అవుతాము. ఇవైతే మేము రూపాయి పెట్టి కొనే పని లేదు కనుక చెట్టు దులపటం ఏరటం ఇదొకటే పని. అసలు అప్పటికప్పుడే కొరికి తింటూ ఉంటాను. మనకి ఇది జీర్ణ వ్యవస్థను చాలా బాగా పనిచేపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు అని ఇట్లా రకరకాలుగా మనం సైంటిఫిక్ నేమ్లు ఇప్పుడు అందరిలాగా చెప్పలేను. కానీ దీనివల్ల మాత్రం ఉపయోగం బాగా కనపడుతుంది. బద్ధకంగా అనిపించటం, మలబద్ధకంగా, దాని మూలాన మనకి కొంచెం అనీజీగా ఉంటాం, తలనొప్పి కూడా వస్తుంది ఒక్కోసారి ఇమోషన్ ఫ్రీ కాకపోతే. ఈ గనక తింటే అసలు కడుపంతా కెలికేసినట్టు అయ్యి శుభ్రంగా జాడిచ్చేస్తుంది. అందువల్ల దీంట్లో ఉండే ఫైబరు మనకి ఉపయోగపడుతుంది. దీన్ని కాయలు ఎక్కువ ఉంటాయి కనుక ఏయో గుప్పిడు ఏరుకొని తిందామని ఉండదు నాకు. కాయలు మొత్తం రోజు, ఇంకా ఈ కాయలు ఉన్నన్ని రోజులు ఇట్లా దులపటం ఏరటం, ఆ రోజు ఈ కొందరికి పంచటం ఇట్లాంటివి చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో పెంచుకోవటానికి ఉండదు కదా, ఇట్లా రేగు చెట్లు ఇట్లాంటివి అంతా ఇరుకిళ్ళ మూలన. అందుకని నేనైతే మాత్రం ఈ నలుగురికి అందుబాటులోకి ఉండాలి, చెట్టు అయితే పెంచుకోవటానికి లేదు, మనకేమో కాయలు కాస్తున్నాయి అందరికీ పంచవచ్చు అనే ఉద్దేశంతో రోజు ఉదయాన్నే రావటం, ఈ చెట్టు పట్టుకొని దొలపటం, కాయలు ఏరటం, ఇది ఒక పెద్ద కార్యక్రమం అన్నమాట. ఇప్పటిదాకా కొన్ని రోజులు వాక్కాయలు అంటే కలెక్కాయలు అంటున్నారు, వాటిని వాడాను. అందులో కూడా సి విటమిను, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి కనుక మనకు వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది. అసలు వాకాయలు దొరికే కాలంలో మాత్రం అస్సలు ఒక్క కాయ కూడా వదలకుండా జాగ్రత్త చేసి వాడాము, చాలా ఆరోగ్యంగా ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ కాలంలో, ఈ చలికాలంలో రేగ్గాయలు, ఈ రేగ్గాయలను కూడా మనం ఒక్కటి కూడా వదలకుండా జాగ్రత్త చేసుకొని తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ అంటారు కదా అట్లా. మళ్ళీ బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుందంట. అది మెటర్లు పెట్టి చూడలేము కానీ మాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. హెచ్చు తగ్గులు లేవు, కంగారు ఉండదు, తింటాం ప్రశాంతంగా ఉంటాం, ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటుంది. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ అన్నమాట. పైగా క్యాన్సర్ అంటే మనకు అనుభవం లేదులే కానీ క్యాన్సర్ని నిరోధిస్తుందంట. కాబట్టి క్యాన్సరు, అల్సర్ లాంటివి రాకుండా చూస్తుంది. కాబట్టి ఈ కాయలన్నీ ఓపిక చేసి ఏరి ఏ కాలంలో తినేయాల్సి వచ్చే పళ్ళని ఆ కాలంలో తినాలి కనుక ఈ 10 మందికి కూడా నేను పంచుతుంటా. ఇదొక హాబీ నాకు. హాబీ అంటే ఇష్టంగా ఏ కాలంలో దొరికే ఆ కాలంలో మా పెరట్లో కాసినవి ఇంకా నలుగురికి పంచాలని నాకు అదొక తృప్తి. పంచి వాళ్ళు అబ్బో కాయలు బాగున్నాయండి అంటే ఈ ఏరేది పెట్టేది ఇవన్నీ కూడా ఏం మనకేం కష్టం అనిపించదు. అందుకని ఇట్లాంటివి చేస్తాం, నాకు మంచి సరదాగా ఉంటుంది. అసలు కాయలు ఫ్రెష్గా మనం కొంటే దొరకని కాయలు అంత తాజాగా, వీటన్నిటినీ దొలపటం, వాటిని పోగు చేసుకెళ్ళి కవరల్లో పోసి అందరికీ పంచి పెట్టడం ఇంకా అదొక అదృష్టం కింద అనుకుంటాను నేను ఇలాంటిది ఈ రోజుల్లో.